ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మా దగ్గర ధనం నిలబడటం లేదు, అంటే మేము ఈ సంపాదిస్తున్నాము కానీ సంపాదన మాకు నిలబడటం లేదు, ఎందువల్ల? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మాకు ధనం ఎందుకు రావడం లేదు? మా దగ్గర లక్ష్మీ యోగం ఎందుకు ఉండటం లేదు? మేము పూజలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, తాంత్రిక వస్తువులు పెట్టుకుంటున్నాము, అన్నీ పెట్టుకున్నప్పటికీ కూడా మాకు ఎందుకని ఫలితం రావడం లేదు. ఇంకొకటి కూడా అడిగారు, నామజపాలు చేస్తున్నాము, హోమాలు చేస్తున్నాము, అయినప్పటికీ కూడా మాకు ఎందుకు కలిసి రావడం లేదు? ఇది ప్రధానమైన క్వశ్చన్. అలాగే మాకు ఆరోగ్యము, మా పిల్లల విద్య, మా వ్యాపారము, వ్యవసాయము, ఇవన్నీ కూడా కలిసి రావడం లేదు. ఎన్ని చేసినప్పటికీ, చాలామంది జ్యోతిష దగ్గరికి వెళ్ళాం, ఉంగరాలు పెట్టుకోమన్నారు, హోమాలు చేయమన్నారు, గుడులకు వెళ్ళమన్నారు, అన్నీ చేశాం, అయినా కలిసి రాలేదు. ఎందువల్ల? దీనికి కారణమేంటి? ఎలాంటి కారణాల వల్ల ఇలా జరుగుతుంది? మేము ఎలా బయటపడాలి అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు మీకు పైసా ఖర్చు లేని, అత్యంత తేలికైన, 100% ఫలితాన్ని ఇచ్చే ఉపాయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. మీరు అనొచ్చు, గ్యారంటీ ఏంటి గురువుగారు, వారంటీ ఏంటి గురువుగారు అని. మీరు ప్రయత్నం చేస్తే 100% ఫలితాన్ని పొందుతారు. అంత తేలికైన ఉపాయం ఇది. మన పురాణాల్లోనూ, వేదాల్లోనూ, తాంత్రిక గ్రంథాల్లోనూ దీని గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. నేను మీకు ఈరోజు అత్యంత తేలికైన ఉపాయాన్ని తెలియజేస్తాను. ఎలా చేస్తే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు, లక్ష్మీ యుగం కలుగుతుంది. లక్ష్మీ అనగానే డబ్బు ఒకటే కాదు, విద్య కూడా లక్ష్మీనే, సంతానం కూడా లక్ష్మీనే, అర్థమైందా? ఆరోగ్యం కూడా లక్ష్మీనే, అష్టలక్ష్మి అంటున్నాం కదా, ఇవన్నీ లక్ష్మీ స్వరూపమే. లక్ష్మీదేవి మనకు ప్రసన్నత ఉంటేనే ఇవన్నీ లభిస్తాయి. ఇవి లభించడానికి తేలికైన మార్గాలు చెప్పారు, అవన్నీ కూడా ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, గురువుగారు డబ్బు రావడం లేదంటే ఏదో సంఘటన జరిగిపోయింది అనుకుంటారు. కాదు, ప్రతి వారిలోనూ ఆ లక్ష్మీ యోగాన్ని కలగ చేసుకునే గుణం కలిగి ఉండాలి. దాన్ని సత్వగుణం అంటారు. సత్వగుణం అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని 3 గుణాల గురించి మనం వింటూ ఉంటాం. తమోగుణము, రజోగుణము ఉన్నప్పుడు విపరీతమైన ఆశ, విపరీతమైన కాంక్ష, ఎదుటివాడి మీద ఏడవటం, కోపం విపరీతంగా రావటం, దూషణ, నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడటం, ఎదుటివాడిని వారలేకుండా ఉండటం జరుగుతుంది. అది సత్వగుణం కలిగి ఉంటే ప్రశాంతమైన చిత్తంగా ఉండటం, ముఖాన్ని ఇప్పుడు చిరునవ్వు ఉండటం, ఎదుటివాడిని తిట్టకుండా ఉండటం, ఎదుటి వాళ్ళని ద్వేషించకుండా ఉండటం, అంటే వాడికి ఉంది నాకు లేదు అనుకోకుండా ఉండటం, అలాగే ఇంట్లో అయినా సరే, ఇంట్లో ఆడవారైనా మగవారైనా సరే, పిల్లలను కానీ, భార్యని కానీ, భర్తని కానీ నోటికి వచ్చినట్టు తిడుతూ ఉన్న వారింట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. ఆశ్చర్యం కనిపించవచ్చు, మేము వేరే వాళ్ళు తిట్టడం లేదు కదా గురువుగారు, మా ఇంట్లో వాళ్ళు పని సరిగ్గా చేయకపోవడం వల్ల, వాళ్ళు అలా ప్రవర్తించడం వల్లే కదా తిడుతున్నామని మీరు అనుకోవచ్చు. అక్కలకి, చెల్లెళ్ళకి, అలాగే నన్ను ఫాలో అయ్యే మిత్రులందరికీ కూడా, మగవారికి, ఆడవారందరికీ చెప్పేది ఏంటంటే, మీ నోరుని కనుక మీరు అదుపులో పెట్టుకున్నట్లయితే, అంటే బూతులు తిట్టకుండా ఉన్నా, ద్వేషించకుండా ఉన్నా, లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీతో పాటు ఉంటుంది. ఇది నిజం. ప్రతిరోజు ఎవరైతే లక్ష్మి కావాలి, అష్టలక్ష్ములు మాతో ఉండాలి అనుకుంటారో వారు ఖచ్చితంగా నేను చెప్పే తేలికని పరిహారాలు చేయండి. ఈ పరిహారాలు చేస్తే 100% గ్యారంటీగా, అంటే మనం బాండ్ పేపర్ రాసుకోవచ్చు, ఫలితం వచ్చి తీరుతుంది. ఒకరోజు, 2 రోజులు కాదు, మీ జీవితంలో ఇది ఒక ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. మొట్టమొదటిది, ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు నారాయణ మంత్రాన్ని తలుచుకోవాలి. అంటే ఓం నమో నారాయణాయ, మంచం తిప్పుకున్నానే 21 సార్లు అనుకోండి.
మరి ఎప్పుడు అనుకోవచ్చు అండి, ఎప్పుడు అనుకోవచ్చు, ఎలాంటి స్థితిలో ఉన్నా అనుకోవచ్చు, మనసులో అనుకోవాలి. అలాగే మేము నారాయణ మేము చేయమండి, మేము వైష్ణవులం కాదు, మేము శైవులం, మేము శివుణ్ణి అనుకుంటాం అనుకునేవారు శివుణ్ణి అనుకోండి, ఓం నమశివాయ అనుకోండి. అలా అనుకోవడం వల్ల కూడా మీకు లక్ష్మి అనేది నిలబడుతుంది. 21 సార్లు అనుకోండి, 21 టైమ్స్. తర్వాత నిద్రలేచిన తర్వాత మీరు కాలకృత్యాలు తీర్చుకొని దీపారాధన చేసే అలవాటు ఉన్నా లేదంటే స్నానం చేసిన తర్వాత అయినా సరే మీరు ఖచ్చితంగా ఈ చిన్న మంత్రాన్ని అనుకోండి. ఓం క్లీం నమః, ఓం క్లీం నమః. ఇది కూడా మీరు మాకు క్లీం అనే పదం నోరు తెరగదు అనుకున్నప్పుడు ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు అనుకోండి. 108 టైమ్స్ ఓం మహాలక్ష్మియే నమః. మీరు దీపారాధన చేసే అలవాటు ఉంటే ఆవునితో దీపారాధన చేయండి. కింద మాత్రం కూర్చున్నప్పుడు మీరు దర్భచాప కానీ ఒక ఉతికిన క్లాత్ కానీ ఆసనం ఏదైనా వేసుకుని కూర్చొని చేయండి. ఇలా మీరు ఉదయం పూజ సమయంలో ఇలా చేయండి. అలాగే ఎప్పుడూ కూడా మీ ముఖంలో చిరునవ్వు ఉంచుకోండి. అంటే చిరునవ్వు అంటే ఆర్టిఫిషియల్గా ఉంచుకోవాలని కాదు, ద్వేషం లేకుండా ఉంచుకోండి, తిట్టకుండా ఉండండి, ఎవరిని ద్వేషించమాకండి. 45 రోజులు కనుక మీరు ఇంట్లో మగవారైనా ఆడవారైనా పిల్లలైనా సరే చేస్తూ ఉంటే ఖచ్చితంగా 45 రోజుల తర్వాత నుండి మీలో లక్ష్మీ యోగం కలిగే మార్గాలు పట్టుకుంటారు. ఇది చాలామంది యోగా సాధనలో కూడా అంటే సాధన చేస్తూ ఉంటారు. వారు కూడా మాకు ఫలితాలు రావడం లేదు అనేవారు మనసులో ఇలా చేయటం వల్ల కూడా విశేషమైన యోగం కలుగుతుంది. ప్రాక్టికల్గా చేయండి, మీరు గమనించండి. బాగా ధనం సంపాదించిన వారు ఎప్పుడు కూడా అగ్రెసివ్గా ఉండరు, అంటే చూడడానికి ప్రశాంతంగా ఉంటారు, తక్కువ కోపంతో ఉంటారు, వృత్తిపరంగా ఎప్పుడు సహాయకారిగా ఉంటారు, వారింట్లో లక్ష్మి ఎప్పుడు తాండవిస్తూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం ఏమనంటే లక్ష్మి నిలబడకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి కదా, కర్మకారణాలు కూడా ఉంటాయి కదా అనుకుంటారు. నామజపం ద్వారా అలాగే క్రియా ద్వారా అంటే పదార్థం ద్వారా చైతన్యం ద్వారా సాధన ద్వారా మనం ఈ భౌతికమైన విషయాలని కూడా మనం పట్టుకున్నప్పుడు అంటే పట్టుకోవడం అంటే ఏంటంటే ఇందులోనే మనం ఉన్నామన్న భావాన్ని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది. శివారాధన చేసిన, లక్ష్మీ ఆరాధన చేసిన, గణపతి ఆరాధన చేసిన, నారాయణ ఆరాధన చేసిన, హనుమత్ ఆరాధన చేసిన మీరు ఈ కాలంలో ఖచ్చితంగా భౌతికమైన సుఖాల పాయింట్ వీళ్ళు ఏదైనా పొందగలుగుతారు. అంటే డబ్బు, ఇల్లు, కారు ఇవన్నీ వస్తాయి. మీరు బూతులు తిట్టకుండా ఉండి ప్రతిరోజు అమ్మవారి ఆరాధన, రాజరాజేశ్వరి పరాదేవత అయిన శ్రీమాత లలిత, గాయత్రి, చండి, ఇలా మనం దుర్గా, వరాహి, కొన్ని ఉగ్రదేవతలు అంటే కొన్ని ఉగ్రదేవతలు కాకుండా కాళిక ఇలా కాకుండా మామూలుగా కూడా ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ అమ్మవారిని ఆరాధించిన లక్ష్మీ స్వరూపంగా మీరు భావించినట్లయితే ఖచ్చితంగా ధనం అనేది, సంపద అనేది, మీకు ఐశ్వర్యం అనేది వస్తుంది. పుత్రులు, కుటుంబము, ఆస్తులు, వ్యవసాయము, వ్యాపారము ఇవన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా మీ ముందుకు వస్తాయి. చిన్న మంత్రాలతో మీరు సాధ్యం చేయవచ్చు. ఎందుకంటే నామానికి ఆ శక్తి ఉంటుంది కలికాలం కాబట్టి. ఎవరికైతే మనసులో ఎప్పుడు అమ్మవారి నామాన్ని అంటే లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ ఉంటారో వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మరి ఈ తాంత్రిక వస్తువులను అవసరం లేదా గురువుగారు అంటే ఈ పదార్థాలన్నీ కూడా మనని ఎప్పుడైనా అమ్మవారిని చూసినప్పుడు ఆ భావం కలగడం కోసం, అంటే లక్ష్మీ అమ్మవారిని చూసామమ్మ అనుకుంటున్నాం అంటే భావం కలగడం కోసం. పదార్థాలు ఏదైనా సరే, అంటే మనం చాలా వీడియోలో చెప్తాను, తినే ఆహారంతో సహా ప్రతిదీ కూడా, తాగే నీరు, గాలి, అన్నీ కూడా ఈశ్వర సమానంగా లక్ష్మీ స్వరూపంగా చూసినప్పుడు, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఈ యోగం అనేది కలుగుతుంది. ఏమి లేదు, ఓం మహాలక్ష్మియే నమః అన్న గణపతి నామం తలుచుకున్నా, ఓం గం గణపతియే నమః అని తలుచుకున్నా, ఇష్టదైవాన్ని తలుచుకున్నా, కులదైవాన్ని తలుచుకున్నా సరే మీకు లక్ష్మీ యోగం అనేది 100% వచ్చి తీరుతుంది. ఇది మన వేదాల్లో చెప్పడం జరిగింది. నేను వేద మంత్రాల్లో కూడా చిన్న చిన్న వాటి చెప్తాను. అలాగే చాలా సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు కదా, ఈ లక్ష్మీ మంత్రాన్ని ప్రాక్టీస్ చేయండి, మీ అనుభవాన్ని ఖచ్చితంగా షేర్ చేసుకోండి.
అంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ముఖ్యంగా దైవక వస్తువులైనా సరే తాంత్రిక వస్తువులైనా సరే విధి విధానంగా పెట్టుకోవడం ట్రై చేయండి. ఉంగరాలు పెట్టుకున్న గురువుగారు పనిచేయడం అంటుంటారు, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. నెలకొక్కసారైనా సరే చక్కగా గంగాజలంతోనూ అలాగే ఆవుపాలు శుద్ధి చేసి రుద్రాక్షలైనా శుద్ధి చేసి మళ్ళీ వాటిని కడిగి శుభ్రం చేసుకుని ధరించాలి. జపమాలైనా సరే ఒంటి మీద ఉన్న మాలైనా సరే చేసుకోవాలి. అంతేగాని మనం అలా వదిలేయకూడదు. కొన్ని నియమాలు నిబంధనలు పాటించినప్పుడు మన మనస్సు అంటే లక్ష్మీకారకత్వంగా మారుతుంది. ప్రతిదానిలో రూపాయి చూడగలుగుతారు, అప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మి వస్తుంది. పదార్థంలో ఉన్న ప్రతి చైతన్యాన్ని కూడా లక్ష్మీ స్వరూపంగా భావించినప్పుడు, నారాయణ స్వరూపంగా భావించినప్పుడు, శివస్వరూపంగా భావించినప్పుడు, పరాదేవ స్వరూపంగా భావించినప్పుడు, రాజరాజేశ్వరిమాత స్వరూపంగా భావించినప్పుడు కూడా మనం ప్రతిదాన్ని కూడా పొందగలుగుతాం. మనశ్శాంతి లేదే లక్ష్మీ రాదు. మనసు ఎప్పుడు కూడా ప్రశాంతమైన చిత్తంతో ఉండడానికి అలవాటు పడాలి. నోటిని అదుపులో పెట్టుకోవాలి. మీరు చెక్ చేసుకోండి, ఒక నెల రోజులు 45 రోజులు బూతులు మాట్లాడకుండా ఉండండి, తిట్టకుండా ఉండండి, ద్వేషించకుండా ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు మొదలవుతాయి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్తాను. అలాగే అనేక రకాల సమస్యల గురించి మీరు అడుగుతూ ఉన్నారు. వీడియోస్లో మన వీడియోస్లోకి వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. అలాగే మన డిస్క్రిప్షన్లో కూడా కొత్త ఛానల్ లింక్స్, అంటే ఈ వీడియోస్ అన్నీ కూడా పాత వీడియోస్ అన్ని షేర్ చేస్తూ ఉన్నాను మన ఛానల్స్లోనే. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా పెట్టాను, వాటిలో కూడా నేను ఫాలో అవ్వచ్చు, వాటిలో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఏది చేయగలుగుతారు అది మాత్రమే ప్రయత్నం చేయండి. అంతేగాని వీడియో పూర్తిగా చూడకుండా అర్థం చేసుకోకుండా ప్రయత్నం చేయమాకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తాంత్రిక ఉపాయాలు పదార్థంతో ఉండే ఉపాయాలని చైతన్యం ద్వారా చూడడం జరుగుతుంది, అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో చూడటం జరుగుతుంది. మీరు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇది లేనప్పుడు ఇది వాడవచ్చా, అలాగే ఈ పదార్థం నా దగ్గర లేదు, నేను కుంకుమ చెప్తే పసుపు ఉంది, పసుపు వాడవచ్చా, అలా వాడమాకండి. ఏ పదార్థం అయితే చెప్తున్నామో ఆ పదార్థాన్ని వాడటానికే ప్రయత్నం చేయండి. ఖచ్చితమైన ఫలితాన్ని పొందడానికి 100% అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా పక్షులకి, జంతువులకి, మొక్కలకి నీరు పోస్తుండండి, పక్షులకు ఆహారం పెట్టండి, చీమలకి ఆహారం పెట్టండి, పితృదేవత తలుచుకోండి. మామూలుగా చాలామంది అడుగుతుందండి పితృదోషాలకు సంబంధించి వీడియోలు చెప్పని, చాలామంది అడిగారు, చాలా వీడియోలు చెప్పాను. అమావాస్య రోజు మీరు ఏమి అంటే విదేశాల్లో ఉన్నామండి తర్పణాలు ఇవ్వలేమనుకునేవారు చక్కగా 3 సార్లు స్వద 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 ఈ 3 సార్లు అనుకున్నా సరే పితృదేవతలు శాంతిస్తారు. ఇది వేదాల్లో చదవడం జరిగింది, ప్రయత్నపూర్వకంగా చేయండి. మీరు ఇది చిన్న ఈ 3 నామాలు అనుకున్న తగ్గుతుందంటే ఖచ్చితంగా దోషాల అంటే ఆ ప్రభావాన్ని తగ్గించుకోగలుగుతారు, ప్రయత్నం చేయండి. అలాగే మరొకసారి మీ అందరికీ నా వినపం ఏంటంటే మీరు లైకులు చేయడం వల్ల, ఛానల్లో ఉన్న వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ లైకులు చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది. అలాగే మీరు ఎక్కువ మందికి షేర్ చేసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ, అలాగే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన ఎక్కువ మందికి తెలుస్తుంది. ఎందుకంటే ఎంతమంది ఈ తేలికైన విషయాన్ని తెలుసుకొని వారి జీవితాల్లో మార్పును తెచ్చుకుంటారో, ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని పొందగలుగుతారు, అంత మీ చేతుల్లోనే ఉంటుంది. మనం ఒకరికి సహాయం చేయటం అంటే మనం డబ్బు సహాయం కాదు, మాట సహాయం చేసినా కానీ ఖచ్చితంగా ఫలితాన్ని ఆ పరాధీత ఇచ్చి దొరుకుతుంది. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.